मॉर्निंग टू ऑल लास्ट क्लास लो डिफरेंट टाइप ऑफ ऑर्डर ऑफ रिएक्शंस ఏమ ఉంటాయి దాని గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఒక రియాక్షన్ యొక్క రేట్ ని మనకి ఏ ఫ్యాక్టర్స్ అనేవి కొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే దాంట్లో ఫస్ట్ फस्ट वन इज कॉन्सेंट्रेशन दी संबंधी रेट इक्वेशन रेट एक्सप्रेशन इवीं डेरा जी तरह वेरी वेरी इंपॉर्टेंट टेंपरेचर दिन तरह कैटलिस्ट ఈ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో ఇవి రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా చేయవా అనేటువంటి విషయం గురించి డిస్కస్ చేయలేదు. ఇక్కడ మనకి టెంపరేచర్ గురించి మాట్లాడినట్లయితే టెంపరేచర్ అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా అనేటువంటి డిస్కస్ చేస్తున్నామ హియర్ టెంపరేచర్ కంప్రెసరీ ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ హియర్ ఇంక్రీజెస్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ temperature increases rate of reaction also increases entala ante for every 10 degrees rise in temperature for every 10 degrees rise in temperature rate of reaction it is nothing but rate constant nearly doubling संबंधी डबल अंत दी मन टेंपरेचर कंपलसरी रेट ऑफ रिएक्शन इंप्लीमेंट अंत मन मामूल कदाइट प्रिपेर सपोज अदे गैस मीटे मन फस्ट सपोज सिमें अभी मन के प्रोडक्ट कनवर्टा की पटे टाइम की अदे मन हाई उच्चपू प्रोडक्ट कनवर्टा की पटे टाइम की वेरिएशन उदा అంటే హైలో ఉండండి టెంపరేచర్ రైజ్ చేసినట్లయితే ఆయొక్క ప్రాసెస్ ఏదైతుందో ప్రాసెస్ ఎలా కంప్లీట్ అవుతుందండి ఎల్లీగా కంప్లీట్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు దిస్ వన్ అంటే కచ్చితంగా ఏంటి టెంపరేచర్ అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తదా అనేటువంటి విషయం అసలు టెంపరేచర్ అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తదా చేయదా అనేటువంటి విషయాన్ని ముందు మనకి ఎవరు చెప్పారంటే వాంటాఫ్ అనేటువంటి సైంటిస్ట్ మాట్లాడారు मन के एक्सपर्ट अर्जीनियस्ट मन की टेंपरेचर की रेट ऑफ रिएक्शन की रिलेशन मैथमेटिकल रिलेशन जी अदाने चूस ग्राफिकल रिप्रेजेंटेशन चूस దాని సంబంధించి రియాక్టెన్స్ ఉన్నాయి HH అండ్ IIA అయితున్నాయి ఉన్నాయి దీని సంబంధించి ఏమవుతుంది ఫైనల్ గా 2HA అనేటువంటి నథింగ్ బట్ దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం HI అండ్ HA అనేటువంటి ఇలా ఫామ్ అవుతుంది ఇలాగా రియాక్టెంట్స్ ఏవైతున్నాయో అవి ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అయినప్పుడు ఏం జరగాలంటే సమ్ ఎనర్జీ అనేటువంటిది రిక్వైర్ అవుతుందండి ఆ ఎనర్జీ ఇక్కడ ఒక హై పీక్ రీచ్ అవుతుంది ఈ స్టేట్ లో ఏమవుతుందంటే ఓల్డ్ బాండ్స్ ఏవైతున్నాయో బాండ్స్ బ్రేక్ అవుతాయి న్యూ బాండ్స్ కనెక్షన్ ఏదైతుందో బాండ్ ఇక్కడ మనకి ఫామ్ అవుతుందండి
అంటే హైడ్రోజన్ కి హైడ్రోజన్ కి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ అనేటువంటిది బ్రేక్ అయ్యి అయోడిన్ కి ఉన్నటువంటి బాండింగ్ కూడా బ్రేక్ అయ్యి ఏం జరుగుతుంది హైడ్రోజన్ కి అయోడిన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి ఇలా జరగడానికి ఏదైతే స్టేట్ ఉందో దాన్ని యాక్టివేటెడ్ స్టేట్ అని చెప్తాను యాక్టివేటెడ్ స్టేట్ ఈ స్టేజ్ లో మనకి సమ్ అమౌంట్ అనేటువంటి ఎనర్జీ రిక్వైర్ అవుతుందండి దట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఎలా చెప్పొచ్చా డెఫినేషన్ యాక్టివేషన్ ఎనర్జీ మీన్స్ ది అమౌంట్ ది మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ది బ్రేకింగ్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ అండ్ ఫార్మింగ్ బిట్వీన్ ది న్యూ బాండ్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి ఓల్డ్ బాండ్స్ బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ ఫామ్ అవ్వడానికి మనకి ఎంత అయితే అమౌంట్ లో ఎనర్జీ అవసరం అవుతుందో ఆ ఎనర్జీని మనం ఏమంటామండి దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ కింద చెప్తాం ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతున్నాయి వాటిని ఏమంటాం అంటే యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అని చెప్తారు జనరల్ గా ప్రతి ప్రాసెస్ కూడా ఈ రకంగా జరుగుతుంది రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా మారినప్పుడు ఒక స్టేజ్ రీచ్ అవుతుంది ఆ స్టేజ్ కి మనకి ఎంత అయితే ఎనర్జీ అవసరం అవుతుందో ఆ ఎనర్జీ మనం ఏమంటామండి యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిదిగా చెప్తాం దీని బేస్ అయ్యి మనకి అరిహినీస్ అనేటువంటి ఆయన టెంపరేచర్ కి దీనికి ఉన్నటువంటి రిలేషన్ చెప్పాడు అన్నట్లయితే ఆ గ్రాఫ్ మామూలుగా చూసినట్లయితే ఈ రకంగా ఉంటుందండి గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇక్కడ దేనికి గ్రాఫ్ చేస్తామంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అని ఉంటాడు ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ సపోజ్ టి టైం దగ్గర ఇట్ ఇస్ నథింగ్ బట్ టి టెంపరేచర్ దగ్గర అండి టి టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఇన్ని మాలిక్యూల్స్ అనేటువంటివి ఇది ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఏదైతుంది ఇక్కడ ఈ షేడెడ్ ఏరియా ఏదైతుందో ఇన్ని మాలిక్యూల్స్ అనేటువంటి మనకి దేనికి కన్వర్ట్ అయ్యింది అంటే ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయ్యింది అదే నువ్వు టీ ప్లస్ 10 డిగ్రీస్ దగ్గర అంటే ఇచ్చినటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో దానికి ఏం చేస్తావు 10 డిగ్రీస్ రేజ్ చేసినట్లయితే అవి యాక్టివేటెడ్ స్టేజ్ ఏదైతే ఉందో అది ముందు రావడం జరుగుతుందండి ఎందుకు రావడం జరుగుతుంది మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తామో అక్కడ ఏమవుతుందండి మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి మీకు దేనికి కన్వర్ట్ అయినాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మీరు మొత్తం ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా ఇంత ఏరియాలో మనకి మాలిక్యూల్స్ అనేటువంటివి ఏం జరిగింది అంటే ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతాయి ఇది ఎక్కడ టీ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఆ రియాక్షన్ యొక్క కండిషన్ అదే టీ ప్లస్ 10 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క యాక్టివేటెడ్ స్టేజ్ అనేటువంటిది ముందే వచ్చేస్తుంది అంటే ఏంటి ఎప్పుడైతే నువ్వు టెంపరేచర్ పెంచావో ఆ స్టేట్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకి ఎంత టైం అవుతే పడుతుందో దానికంటే తక్కువ టైంలో ఇది రావడం జరుగుతుంది బట్ మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఏంటి ప్రొడక్ట్స్ యొక్క ఫామ్ అవడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఏరియా ఏదైతే ఉంది ఏంటి టీ టెంపరేచర్ దగ్గర మాలిక్యూల్స్ అనేటువంటి ప్రొడక్ట్స్ కన్వర్ట్ అవుతాయి ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా అంటే ఫస్ట్ సపోజ్ మనకి ఏమన్నా ఇలా చేసినటువంటి ఏరియా ఏదైతుంది ఏంటిది టీ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి మాలిక్యూల్స్ అలా కాకుండా మనకి ఇక్కడ రెండు రకాల ఏరియాస్ ఉన్నాయండి ఇలా షేర్ చేసిన ఏరియా ప్లస్ మొత్తం ఇలా చేసినటువంటి ఏరియా రెండు కలిపి ఏంటి ఎప్పుడది టీ ప్లస్ 10 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు మనకి కన్వర్ట్ అయ్యేటటువంటి మొత్తం మాలిక్యూల్స్ అండి దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అయ్యేటువంటి మొత్తం మాలిక్యూల్స్ అంటే టెంపరేచర్ పెంచినట్లయితే ఏమవుతుందండి ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది దట్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఫామ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి ఇదేమో టీ టెంపరేచర్ దగ్గర ఇదేమో టీ ప్లస్ 10 డిగ్రీస్ దగ్గర గ్రాఫికల్ ప్రెజెంటేషన్ మీకు ఒకవేళ టెంపరేచర్ ఎఫెక్ట్ లో రాయమంటే ఈ రకమైనటువంటిది రాస్తే సరిపోతుంది మనకి అరిహినియస్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఏ రకమైనది చెప్పడం జరిగింది అనేటువంటి చూద్దాం అమ్మా
టెంపరేచర్ అనేటువంటి ఏ విధంగా దీన్ని ఇన్ఫ్లేట్ చేస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది కదా. కంపల్సరీ ఏంటండి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది టెంపరేచర్. ఏ రకంగా డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. ఎప్పుడైతే నువ్వు టెంపరేచర్ పెంచావో రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, త్వరగా నీకు ప్రొడక్ట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అటు ఇది ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎవ్రీ 10 డిగ్రీస్ రైజ్ ఇన్ టెంపరేచర్ ప్రతి 10 డిగ్రీలు కూడా ఏమవుతుంది రేట్ కాన్స్టెంట్ ఏదైతుందో అది డబుల్ అవుతుందండి. ఇలా మనకి ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరంటే మనకి అర్హీనియస్ అనేటువంటి సైంటిస్ట్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, దానికి డిఫరెంట్ మనకి రేట్ కాన్స్టెంట్స్ దగ్గర ఆ ఈక్వేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పు. అని ఏం చెప్తారంటే టెంపరేచర్ కి రేట్ కాన్స్టెంట్ కి ఉన్నటువంటి రిలేషన్ kA = A(e−EA/RT) అని చెప్పడం జరిగింది. ఇక్కడ కే అంటే రేట్ కాన్స్టెంట్ అండి, ఏ అంటే విచ్ ఇస్ కాల్డ్ అర్హీనియస్ ఫ్యాక్టర్ అండి, విచ్ ఇస్ కాల్డ్ అర్హీనియస్ అర్హీనియస్ ఫ్యాక్టర్ అండి. ఏ అంటే యాక్టివేషన్ ఎనర్జీ, ఏ అంటే ఎలా చెప్తామమ్మా యాక్టివేషన్ ఎనర్జీ. యాక్టివేషన్ ఎనర్జీగా చెప్తాం. అండ్ ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండి, టి అంటే మనకి పట్టినటువంటి టెంపరేచర్. దీన్ని లాగరిథమిక్ ఫామ్ అనేటువంటిది అప్లై చేసినట్లయితే బోత్ సైడ్స్ కూడా ఏమవుతుందండి, ఇట్ ఇస్ లాగ్ కే ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ యాక్చువల్గా లాగ్ అప్లై చేస్తాను దీనికి ఏ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ వచ్చింది. వచ్చినట్లయితే ఇది లాగ్ ఏబి కింద ఉంది, లాగ్ ఏబి కింద ఫార్ములా ఏంటి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, కాబట్టి ఇట్ ఇస్ లాగ్ కే ఈక్వల్ టు ఏమవుతుందమ్మా లాగ్ ఏ లాగ్ ఈ పవర్ అంటే మనకి ఏమొస్తుంది అంటే అది ఏది ఉంటే అది వస్తుందని ముందు అంటే ఏమొచ్చింది మైనస్ ఏ బై ఆర్టీ వచ్చింది. లాగ్ ఈ వేసి అంటే 1 కాబట్టి ఇది ఎలా వచ్చింది అంటే మీకు అర్థంగా రాయాలంటే ఇస్ ప్లస్ లాగ్ ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ వచ్చింది. కానీ ఇది ఎలా ఉంది లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఉంది దాన్ని బట్టి ఏం రాయొచ్చు లాగ్ ఎం లాగ్ ఏ అని రాయొచ్చు కదా, దాన్ని బట్టి లాగ్ కే ఈక్వల్ టు లాగ్ ఏ ఇది మైనస్ ఉంది ప్లస్ ఇంకా మైనస్ ఏమవుతుంది మైనస్ ఏ బై ఆర్టీ ఏముంది ఇక్కడ లాగి ఉంది లాగి బేసి అంటే ఎంత 1 కాబట్టి దీన్ని ఒమిట్ చేసినట్లయితే నీకు ఎంత కింద అవుతుందండి ఈ రకంగా వచ్చింది. అంటే మనకు వచ్చినటువంటి రిలేషన్ ఏదైతుందో ఈ రకంగా ఉంది. దేనికి దేనికి ఇట్ ఇస్ నథింగ్ బట్ లాగ్ కే ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ ఏ బై ఆర్టీ ఉంది. ఇది అంత ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి మనం నోట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇది ఎలా ఉంది చూడడానికి వై ఇస్ ఈక్వల్ టు దీన్ని కొద్దిగా రియలైజ్ చేసి అంటే ఇది ఏదైతుంది ఇది ముందు వెనక రాసేదనుకోండి చూడడానికి ఇట్ నథింగ్ బట్ లాగ్ కే ఈక్వల్ టు మైనస్ ఏ బై ఆర్ ఇంటూ 1/Tని ప్లస్ లాగ్ ఏ కింద రాసినట్లయితే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఈ రూపంలో ఉంది. దీన్ని దేంతో కంపేర్ చేస్తానమ్మా ఇట్ ఇస్ ద కంపారిజన్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ వై అంటే లాగ్ కే ఎం అంటే ఏంటండి ఇదంతా స్లోప్ మైనస్ ఏ బై ఆర్ అనేటువంటిది ఏదైతుందో అదంతా స్లోప్ అవుతుంది. అండ్ ఎక్స్ అంటే ఏంటి 1/T టెంపరేచర్ 1/T ఏదైతుందో అది ఎక్స్ అండ్ సి అండి లాగ్ ఏ దానికి గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందండి ఈ రకంగా ఉంటుంది విచ్ ఇస్ వై అంటే లాగ్ కే ఏమండి ఎక్స్ అంటే ఏంటి 1/T అన్న మన స్లోప్ ఏంటి ఇది మైనస్ ఏ బై ఆర్ అనేటువంటిది అవుతుంది. సి కాబట్టి ఇంటర్సెప్ట్ ఎక్కడైతే టచ్ అయింది ఇది ఏంటమ్మా లాగ్ ఏ. ఈ రకంగా మనకి గ్రాఫికల్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించి డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ దగ్గర డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర
ఆ డిఫరెంట్ రేట్ కండిషన్స్ ఏవైతుంటాయో ఆ రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సపోజ్ టీ వన్ టెంపరేచర్ దగ్గర ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇట్ ఈస్ వన్ అనుకున్నట్లయితే వన్ ఎలాగంటే లాగ్ కే వన్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఆర్ టీ వన్ ప్లస్ లాగ్ ఏ. అదే రకంగా ఈ టూ దగ్గర ఏమవుతుంది లాగ్ కే టూ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఆర్ టీ టూ ప్లస్ లాగ్ ఏ ఐదు. వన్ మైనస్ టూ చేద్దాం, వన్ మైనస్ ఫస్ట్ సపోజ్ ఇది టూ ఇది త్రీ అనుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ త్రీ మైనస్ టూ చేస్తుంది. త్రీ మైనస్ టూ చేస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ లాగ్ కే టూ మైనస్ లాగ్ కే వన్ ఎక్కువ ఎంత అవుతుందండి. ఇది దీని నుంచి తీసేసినట్లయితే ఇది ముందు వస్తుంది కదా, వచ్చినట్లయితే మైనస్ ఏ బై ఆర్ టీ టూ. ఇక్కడ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది తీసేసినప్పుడు, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఏ బై ఆర్ టీ వన్ నైన్. ఇది ఏ ఫార్మ్ ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి కాబట్టి లాగ్ ఏ బై బి అది లాగ్ కే టూ బై ఏ వన్ ఈక్వల్ ఏమైందండి విచ్ ఇస్ మైనస్ అంటే ఏ బై ఆర్టీ కామన్ తీసుకోండి ఏ బై ఆర్ కామన్ వస్తుంది ఇది ముందు ఉంది కాబట్టి వన్ బై టీ వన్ మైనస్ వన్ బై టీ టూ అయి దాని నుంచి లాగ్ కే టూ బై కే వన్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ ఏ బై ఆర్ అండ్ టీ టూ మైనస్ టీ వన్ బై టీ వన్ టీ టూ అయి. ఇది ఎప్పుడమ్మా రిలేషన్ డిఫరెంట్ రేట్ కండిషన్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నట్లయితే మనకి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి రిలేషన్ అనేటువంటి చెప్పడం జరిగింది. ఇదంతా ఎవరు ప్రపోజ్ చేశారంటే అరీనియస్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేసి ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నటువంటి రేషియో అనేటువంటి చెప్పడం జరిగింది. మీకు జస్ట్ ఏమవుతుంది అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే టెంపరేచర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈక్వేషన్ ఒకటి రాస్తే చాలా సరిపోతుంది టూ మార్క్స్కి. ఏమని రాస్తారు టెంపరేచర్ ఎఫెక్ట్ ఇయర్ టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ కంపల్సరీ ఇయర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్ అని రాస్తారు. ఫర్ ఎవరీ 10 డిగ్రీస్ రైజ్ ఇన్ టెంపరేచర్ రేట్ కాన్స్టెంట్ నియర్లీ డబుల్ అని రాస్తారు. దానికి సంబంధించి అరీనియస్ గివెన్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ రేట్ కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్ లైక్ దిస్ దట్ ఈస్ కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఈఏ ఏంటండి యాక్టివేషన్ ఎనర్జీ. దేని యాక్టివేషన్ ఎనర్జీ అన్నాం మనం ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్ బ్రేకింగ్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ బాండ్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. ఓల్డ్ బాండ్స్ బ్రోక్ అయ్యి న్యూ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య మనకి బాండ్ ఫార్మేషన్ చేయడానికి ఎంతైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి రిక్వైర్ అవుతుందో ఆ ఎనర్జీ మనం ఏమన్నా యాక్టివేషన్ అనేది చెప్తాం. దానికి లాగడం అప్లై చేసినట్లయితే ఇది మనకి ఈ రకంగా వచ్చింది. ఈ ఎల్ఎన్ని ఎల్ఓజీగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్ఓజీగా రాసామంటే 2.303 రాయాలి. ఆ 2.303 రాసామంటే 2.303 ఆరైంది. ఇది మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అన్న ఈ రకంగా టెంపరేచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే కెటలిస్ట్ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చేయదు అనేటువంటిది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ ఈ రెండు కలపడుతుంది ఫోర్ మార్క్స్ అడిగితే ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ కెటలిస్ట్ అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదు అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయాలి. అసలు కెటలిస్ట్ అంటే ఏంటో తెలియదు. కెటలిస్ట్ అంటే ఏం చెప్తానంటే కెటలిస్ట్ ఇస్ ది సబ్స్టెన్స్ విచ్ యాక్సెల్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ ఆ పేరులోనే ఉంది. ఒక సబ్స్టెన్స్ అనేటువంటిది ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ యాక్సిలరేట్ చేస్తుంది. యాక్సిలరేట్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసేటువంటి కాంపౌండ్ ఏదైతుందో దాన్ని ఏమంటావు అంటే కెటలిస్ట్ అని చెప్తాడు. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ అంటే కెటలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. ఏం చేస్తుంది అని కెటలిస్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ సపోజ్ దేర్ ఇస్ ఎ రియాక్షన్ లైక్ దిస్ దట్ ఇస్ KCLO3 2KCLO3 ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ MnO2 విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ 2KCl ప్లస్
3O2 रिएक्शन MnO2 ప్రాసెస్ మనకి క్విక్ అవుతుంది దీనికి సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా రియాక్షన్ కోఆర్డినేట్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి మధ్య తీసినట్లయితే ఇదిగోండి వితౌట్ క్యాటలిస్ట్ మీకు యాక్వరేషన్ స్టేజ్ రీచ్ అవడానికి టైం పట్టినట్లయితే విత్ క్యాటలిస్ట్ ఏమవుతుంది ఏదైతే ఉన్నది ఇంకా నీకు ముందుగా పడ జరుగుతుంది ఇదేంటిది వితౌట్ క్యాటలిస్ట్ ఇదేంటి విత్ క్యాటలిస్ట్ ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను సపోజ్ ఏదైనా అడ్డి పంట గల ముగ్గాలనుకోండి చెట్టు నుంచి నరిగేసిన తర్వాత అది మామూలుగా ముగ్గాలనుకోండి ఒక 5 డేస్ పడుతుందని చెప్పేవాడి అదే మనకి రేపే కావాలనుకోండి దాంట్లో ఇట్లీస్ డేర్ అది కొట్టినట్లయితే ఏమవుతుంది తర్వాత రోజే వస్తుంది అంటే ఇక్కడ ఒక కెటలిస్ట్ అనేటువంటిది వాడుతున్నాం కెటలిస్ట్ వాడటం వల్ల ఏంటంటే యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతుంది దట్ మీన్స్ యాక్టివేటెడ్ స్టేట్ ఏదైతే ఉందో అది త్వరగా వస్తుంది వెన్ కంపేర్డ్ టు వితౌట్ కెటలిస్ట్ ఇక రకంగా మనకి రియాక్షన్ కోఆర్డినేట్ అనేటువంటిది ఈ రకమైనటువంటి గ్రాఫ్తో మనం ఇండికేట్ చేయొచ్చు ఇది ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ అనేటువంటి చూసినట్లయితే కెటలిస్ట్ అన్ని ఉన్నాయండి ద సబ్స్టెన్స్ విచ్ యాక్సిలరేట్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఎనీ చేంజ్ ఇట్స్ కంపోజిషన్ దాని అయితే కెమికల్ కంపోజిషన్ లో ఎటువంటి చేంజ్ లేకుండా ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసేటప్పుడు దాన్ని ఏమంటాం అంటే కెటలిస్ట్ అంటాం కెటలిస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుంది ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక రియాక్షన్ అనేటువంటిది త్వరగా కంప్లీట్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం MnO2 కన్సిడర్ చేసినట్లయితే రియాక్షన్ అనేటువంటిది స్పీడప్ అవుతుంది ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే వితౌట్ కెటలిస్ట్ యాక్టివేషన్ స్టేజ్ రావడానికి దట్ ఈస్ నథింగ్ బట్ ఇది యాక్టివేషన్ ఎనర్జీ ఇది యాక్టివేషన్ ఎనర్జీ అదే కెటలిస్ట్ వాడితే యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిది ఏంటి వస్తుంది దట్ ఈస్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ తో మారడానికి తక్కువ ఎనర్జీ సరిపోతుంది ఈ రకంగా కెటలిస్ట్ కూడా ఇంప్లైన్ చేస్తుంది ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అనేటువంటిది మొత్తం క్లోజ్ అయింది అండి ఈ యొక్క చాప్టర్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చెప్పాం కదండి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ ఏమైతే ఉన్నాయో చూసుకోవాలి మాలిక్యులారిటీ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ చదవాలి దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్స్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ లిస్ట్ కూడా జరిగిందండి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటి చూసుకుని మీరు దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడది చాప్టర్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ బి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అవుతుంది అది కూడా ఎస్సెన్షియల్ చాప్టర్.